ॐ नम शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ गणान्त्व गणपतिगुम् अवामहे कविं कवेनापवस्त्रवस्तवं जयष्टराजं బ్రహ్మణ స్వత ఆన శృణీ దశాదనగం శ్రీ మహాగణాధిపత ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రజనభ్యచ్చ రాహవే కేతవే నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం మేషరాశివారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో రాజపూజ్యం అవమానం ఎలా ఉందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయంటే అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి మేషరాశి యొక్క అధిపతి కుజుడు ఈ సంవత్సరం రాజు కూడా కుజ భగవానుడు అవ్వడం అలాగనే సస్యాధిపతి నీరసాధిపతి కూడా కుజుడే అవ్వడం వలన మేషరాశి వారికి అద్భుతమైన చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి ఎందుకనగా రాజాధిపతి రాజీ అవ్వడం వలన మన ఇంట్లో మన అన్ననో తమ్ముడో రాజు అయితే మనకు ఎంత బలం ఉంటుందో అలాగ మేషరాశి వారికి కూడా అంతే యోగం అంతే రాజసన్మానాలు ఉన్నాయని చెప్పి గమనించాలి వీరి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు చూడండి ఆదాయం ఎనిమిది రూపాయలే ఉంది కానీ వ్యయంకొచ్చిన పద్నాలుగు రూపాయలే ఉంది అనగా మైనస్ ఆరు రూపాయలు ఉన్నారు అంటే అధిక శ్రమకు ఖర్చు పెట్టాలి దుబారా ఖర్చులు దక్కించుకోగలగాలి వ్యసనాలకు దూరంగా ఉండాలి మితిమీరిన వేగంతో ప్రయాణం చేయరాదు మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున ఈ సంవత్సరము మీరు దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి ఎందుకనగా ఖర్చు ఆరు రూపాయలు అధికంగా ఉంది ఆరు అనేటువంటి రుణము రోగము శత్రుస్థానాన్ని సూపా సంపాదించేటువంటి సూచించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇక సంపాదన పైన వచ్చేటువంటి దానిలో అధికమైనటువంటి ఖర్చులు గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టు కేసులు ఆరోగ్యము వాహన ప్రమాదాలు పంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త అని చెప్పి గమనించగలగాలి అలాగనే రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మీరు గృహంలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజకీయ భవిష్యత్తుకు మీరే కేంద్ర బిందువు అవుతారు కొత్తగా నాయకులకు ఈ యొక్క సంవత్సరం మంచి మీకు స్వాగతాలు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ధర్మ మార్గంగా న్యాయ మార్గంగా ఉండబడిన వారికి సమాజం ఎప్పుడు వెనక నిలబడి వారి విజయకేతనం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి మనం కందాయి ఫలితాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే అశ్వనీ నక్షత్రం వారికి డిసెంబర్ నుండి మార్చి ఉగాది పండుగ వరకు ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేదు కనుక ఆరోగ్యపైన దృష్టి సాధించాలి భరణి నక్షత్ర జాతకులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో విజయం మీ సొంతమవుతుంది కృతికా నక్షత్ర జాతకులకు ఉగాది పండుగ నుంచి డిసెంబర్ వరకు రెండు సున్నాల కారణం చేత వాహన ప్రమాదాలు అనారోగ్యము సర్జరీ లాంటివి జరగడానికి అవకాశాలున్నాయి కనుక ఏదైనా కొద్దిపాటి అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని త్వరతగతిన చూపించుకోగలిగినట్లయితే పెద్ద పెద్ద సర్జరీలు ఆపరేషన్లు ప్రమాదాలు జరగవని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా వీరికి సస్యాధిపతి నిరసాధిపతి అవ్వడం వలన రాజకీయవేత్తలకు వ్యాపారవేత్తలకు వస్త్ర వ్యాపారాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు అలాగనే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం యోగదాయకమే ఉంది కనుక మనము ఈ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరుడు ఉంటాడు కనుక కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక రుణ విమోచన కాళభైరవ స్వామివారిని స్మరించడం ధ్యానించడం వల్ల మీకు యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి